తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు మనకున్నాయి ఇక్కడ అద్భుతమైనటువంటి నేలలు ఉన్నది ఇంత టిపికల్ ల్యాండ్ మిక్స్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటుంది దేశంలో కాదు ఎంటైర్ వరల్డ్లో చాలా తక్కువగా ఉంటుంది అందువల్లనే ఇక్రిసాడనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ మన పటాంచలలో ఏర్పడేది లేకపోతే ఏర్పడేది కాదు క్రిసార్ట్ పటాచల్లో రావడానికి ఉన్న ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే కాబట్టి అట్లా వచ్చింది ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి ఎర్ర నేలలు ఉన్నవి ఇసుక ఉన్నవి తేలికపాటి క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి ఐదు రకాల ఉన్నాయి మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది అంటే ట్రాఫికల్ వెదర్ వాతావరణ మండలం పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు మంచి ట్రాఫికల్ వెదర్ ఉంటుంది అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం కూడా మన రాష్ట్రంలో ఉంది అదే ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు అట్టనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు ఏడు వందల కోట్లయితే ఈసారి పదకొండు వందల కోట్ల పైచి కట్నం అంటే పెరుగుతూ వస్తూ ఉంది ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమిన రైతు కుటుంబం రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతూ ఉన్నాయి ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఇక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చినా నీటి తీరువా మొత్తం రద్దు చేసి నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు నియంత్రిత పద్ధతిలో రైతులు సహకారం చేసి ముందుకు రావాలి కారణం ఏంటంటే ఇష్టం వచ్చిన పంట వేసి అందరం ఒకే రకమైన పంట వేసి ఆగమాగమయ్యే బదులు మార్కెట్లో డిమాండ్ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలి ఇది తెలివి వాళ్ళ చేసే పని రైతుల పక్షాన ప్రభుత్వమే ఈరోజు ముందడుగు వేసి రైతులకు సూచనలు ఇస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా నిబంధనలు పాటించారు అయితే మొత్తం ఈసారి గత సంవత్సరం ఒక కోటి ఇరవై మూడు లక్షల ఎకరాలలో పంటలు వచ్చాయి రకరకాల పంటలు కలిపి వన్ క్రోర్ ట్వంటీ త్రీ ల్యాక్ ఎకర్స్లో అంటే రెండు పంటలు కలిపి పంటలు వచ్చినాయి ఈసారి కాళేశ్వరం నీళ్లు వగైరా వగైరా వచ్చినాయి కాబట్టి వర్షపాతం కూడా చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఇంకో పది లక్షల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నది ఆల్మోస్ట్ ఒక కోటి ముప్పై మూడు ముప్పై ఐదు లక్షల వరకు వ్యవసాయం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని ఫాలో కావాలి ఈసారి ప్రభుత్వం అన్నీ ఆలోచన చేసి నిర్ణయించిన ప్రకారం డెబ్బై లక్షల ఎకరాలలో పత్తి పంటను పండించాలి సెవెంటీ ల్యాక్ ఎకర్స్ మనకు ఆల్రెడీ పోయిన సంవత్సరం యాభై మూడు లక్షల ఎకరాలు పండించినారు కాబట్టి ఇంకో పదహారు పదిహేడు లక్షలు విస్తరించడం అనేది పెద్ద సమస్య కాదు చాలా సులభంగా పోవచ్చు పత్తి పెట్టే రైతులకు నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా ఒకటి మన రకం బాగుంది మన డిమాండ్ ఉంది మన కాటన్కి రెండోది గతంలో వర్షాధార పత్తి ఎక్కువ వేసినాం ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి మీరు ప్రాజెక్టు వాటర్ కింద పత్తి పంటలు వేయండి బోర్ల కింద పత్తి పంటలు వేయండి నీళ్లు పారిచ్చే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటాలు వస్తుంది వచ్చినప్పుడు ఖర్చులు బోను నికరంగా రైతుకు ఎకరానికి యాభై వేలు మిగులుతుంది కాబట్టి చాలా లాభసాటిగా ఉంటుంది అందువల్ల అదే మీరు మొక్కజొన్న వేసిన వరి చేను వేసిన వానాకాలంలో మొక్కలైనా సరే వడ్లైనా సరే ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటాలకు మించి పండవు ఖర్చులు బోను చేతికి వచ్చేది ఒక ఇరవై వేల కన్నా మించి రాదు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మీరు వరి చేను మొత్తమే వేద్దని కాదు ఏ రకాలు వేస్తే లాభమో ఆ రకాల నేను వివరిస్తాను కాబట్టి పత్తి చేను పెంచుదాం దాన్ని మీరు ముందుకు రావాలి లాభం ఎక్కువ ఆర్జించాలి మీరు ధనవంతులు కావాలని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది డెబ్బై వేల ఎకరాలలో డెబ్బై లక్షల ఎకరాలలో పత్తి పంటలు వేద్దాం వర్షాకాలంలో నలభై లక్షల ఎకరాలలో చేను వేద్దాం పోయిన సంవత్సరం కూడా నలభై లక్షల ఎకరాలలో వేసినాం అట్లానే ఈ సంవత్సరం కూడా నలభై లక్షల ఎకరాలలో వేద్దాం అయితే ఏ రకాలు వేయాలనేది ప్రభుత్వం చెప్తుంది ఆ రకాలు మాత్రమే వేయాలి ఎందుకంటే మీకు ఈజీగా అమ్ముడు పోవాలి డబ్బులు రావాలి కనీసం మద్దతు ధర రావాలి కాబట్టి ఆ రకాలు వేస్తే డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టినాం ఇప్పుడు శాస్త్రజ్ఞులు కానీ వ్యాపారస్తులు అందరు కలిసి దాన్ని మీకు చెప్తారు ఆ రకంగా జరగాలి ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని మామిడి తోటలు బత్తాయి తోటలు పండ్ల తోటలని వాళ్ళు వాళ్ళ పొలాలు బాగా సాగు చేసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా రైతు బంధు నిరాఘాటంగా ఇస్తాం కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే రైతు రైతుబంధు సదుపాయం రాదు వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ మేము వరి వేయద్దని అంటలేము కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది ఇప్పుడు కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది హాట్ కేక్ లాగా మీ దినుసు అమ్ముడుపోతుంది కాబట్టి దానిలో మీకు ఇబ్బంది ఏమి లేదు అందువల్ల రైతుబంధు సదుపాయం పొందాలి ప్రభుత్వం కోరుతున్నది మేము ఇంతకుముందు మినిస్టర్లకు కలెక్టర్లకు అందరికీ చెప్పినాం మీరు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయించి మీ జిల్లాలో ఒక్క రైతు కూడా రైతు బంధు పథకం పొందకుండా ఉండద్దు ఇది కలెక్టర్ల కలెక్టర్ల మధ్య పోటీ మీరు వాళ్ళకి చెప్పి సంజాయించి ఈ పంటలు వేయించండి అందరికి కూడా రైతు బంధు ఇప్పించండి అని మేము చెప్తా ఉన్నాం అదే ప్రకారం డబ్బు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం రైతు బంధు కింద వ్యవసాయ శాఖ ఆల్రెడీ టూ థౌసండ్ ఫోర్స్ రిలీజ్ చేసినాం కాబట్టి రిపోర్ట్ తెప్పించుకొని డబ్బులు ఇస్తాం కాబట్టి ఆ ప్రకారం పోవాలి అందువల్ల మనకు నష్టం రాకుండా ఉన్నానంటే ప్రభుత్వం చాలా ఆలోచించి చెప్తున్నది కాబట్టి మనం ఈ విధంగానే ముందుకు పోదాం రైతులందరూ ముందుకు రావాలి సహకారం చేయాలి దీన్ని సక్సెస్ చేసుకోవాలి అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్నది ఇంకా అవతరించబోతా ఉంది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడి మన ధాన్యం పోవాలి అంటే బియ్యం గింజ యొక్క సైజు ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్ల నుంచి పైబడి ఉన్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది మనకిప్పుడు వస్తలేదు అంత సైజు అందువల్ల మనకు లేదు ఇంతకుముందు మనకి ఎవరి చెప్పలే ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చినాం వ్యవసాయ యూనివర్సిటీకి సిక్స్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ పైనే ఉండే వంగడా సృష్టించాలి రాబోయే రోజులలో సరఫరా చేయాలని చెప్పినాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు అమెరికా జర్నల్స్లో ప్రచురించినారు ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఎక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది కాబట్టి ఈసారి పది లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి పేమెంటా ఉన్నాం రేపటికి ఇంకా ఇంకా కూడా పెంచుతాం సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది దాన్ని పండించండి దాని బ్రహ్మాండంగా ముందు పోదాం